పోలవరం విషయంలో బాబు సర్కారుపై వైసీపీతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా విమర్శలు జోరు పెంచింది. కాంగ్రెస్ నుంచి యాక్టివ్ గా లేకపోయినా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతి అంశంలోనూ ఆయన లోటుపాట్లను లేవనెత్తుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు బాబు సర్కారుపై విధానాలపై ఫైర్ అయ్యారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కేవీపీ స్పష్టం చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, ఇదిగో అయిపోతోందని చెబుతున్న బాబు మాటలు ఎవరు నమ్మరని ఆయన ఫైర్ అయ్యారు. పోలవరంపై బాబు చెప్పేవన్నీ అసత్యాలని ఆయన అన్నారు. అసలు అధికారంలో లేని సమయంలో పోలవరంపై బాబు ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదని గుర్తు చేశారు ఆయన. కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులు అన్నీ తానే చేశానని చెప్పుకుంటున్నారని, రాజశేఖర రెడ్డి చేసిన పనులు కూడా తానే చేశానని, తమ సర్కారు చేసిందని చెప్పడం భావ్యం కాదన్నారు కేవీపీ. గతంలో ఇదే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే కోర్టుకెళ్లి స్టేలు తీసుకువచ్చారన్నారు ఆయన. ఇప్పుడు ఇది మర్చిపోయారని గుర్తు చేశారు. అసలు రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన బాబు ఇప్పుడు వారినే విమర్శించే రేంజ్ కు చేరారని ధ్వజమెత్తారు. రాజకీయ జీవితాన్నిచ్చిన ఇందిరను, రాజకీయ పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని కేవీపీ మండిపడ్డారు. బాబు స్వార్థం కోసం ఏపీకి వచ్చే ప్రత్యేక హోదాని పక్కన పెట్టారని, కావాలనే ప్రత్యేక ప్యాకేజీ కేస్ చెప్పారని కూడా అన్నారు. ఇది సాధించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటూ ఆయన విమర్శించారు. 2019 నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామంటున్న చంద్రబాబు 1800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కేవీపీ ప్రశ్నించారు. 2014 నాటి అంచనాలతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు ఆయన. కేంద్రమే ప్రాజెక్టును చేపట్టి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. తమ వారికి కాంట్రాక్టులు దక్కేలా చేసుకుని చివరకు పోలవరంపై చేతులెత్తేశారని ఆయన మండిపడ్డారు. కేంద్రం దీనిపై ఫోకస్ చేసి బాధ్యత తీసుకుని ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు రూపురేఖలు కనిపించేవన్నారు. కానీ బాబు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉంచారంటూ కేవీపీ విమర్శించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.